ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. గత ప్రభుత్వం కూల్చేసిన ప్రజావేదిక నుంచి మొదలుపెట్టి శంకుస్థాపన ప్రాంతం, వివిధ దశల్లో ఉన్న నివాస సముదాయాల నిర్మాణాలను పరిశీలించనున్నారు. ఇప్పటికే అమరావతి దసరాల దుమ్ము దులిపిన అధికారులు గత 5 ఏళ్ల నిర్లక్ష్యంపై ముఖ్యమంత్రి అడిగే ప్రశ్నలకు ఏం జవాబు చెప్పాలా అని టెన్షన్ పడుతున్నారు. ముఖ్యమంత్రిగా తొలి కలెక్టర్ల సమావేశానికి ప్రజావేదికను వాడుకున్న జగన్ రెడ్డి మరుసటి రోజే ఆ కట్టడాన్ని కూల్చివేయించారు. ఇంతవరకు శిథిలాలు కూడా తొలగించలేదు. అక్కడి నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం రాజధాని అమరావతి క్షేత్రస్థాయి పర్యటన మొదలుపెట్టనున్నారు. విధ్వంసానికి ప్రతీకగా నిలిచిన ఈ ప్రాంతాన్ని ప్రజలందరికీ చూపించాలనే ఉద్దేశంతో ప్రజావేదికపై చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఉదయం 11 గంటలకు పర్యటన ప్రారంభించనున్న సీఎం ఉద్దండరాయునిపాలెంలో ఉన్న రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని సందర్శిస్తారు. సీడ్ యాక్సిస్ రోడ్డు మీదుగా మంత్రులు, ఆలిండియా సర్వీసెస్ అధికారులు న్యాయమూర్తుల కోసం నిర్మిస్తున్న గృహ సముదాయాలను చూస్తారు. ఐకానిక్ నిర్మాణాల పనులు మొదలుపెట్టిన సైట్లను పరిశీలిస్తారు. సిఆర్డీఎ ప్రాజెక్ట్ ఆఫీస్ ని చివరిగా విజిట్ చేయడం జరుగుతుంది. దాని మీద సిఆర్డీఎ ఆఫీస్ దగ్గర ప్రెస్ మీట్ ఉంటుంది. రాజధానిలో ఈ పేదల ఇళ్ల కోసం అని చెప్పి కొన్ని చోట్ల స్థలాలు కేటాయించారు. అంటే మాస్టర్ ప్లాన్ లో మరి ఇప్పుడు అక్కడ వేరే దగ్గర వచ్చింది, మీరు గతంలో ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ ఇప్పుడేమో ఇల్లు కేటాయించారు, అటువంటి చోట్ల ఎలా ముందుకెళ్ళబోతుంది? అది ఆల్రెడీ సుప్రీంకోర్టులో ఉందండి. దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకుని ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి డిసిషన్ తీసుకుని ముందుకు పోవడం. 2014లో జరిగిన విభజనతో రాజధాని లేని రాష్ట్రంగా నవ్యాంధ్ర ఏర్పడింది. అలాంటి రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలనే ఆలోచనతో చంద్రబాబు అమరావతి నిర్మాణాన్ని సంకల్పించారు. 58 రోజుల్లో రైతుల నుంచి భూసేకరణ చేసి సరికొత్త విధానాన్ని దేశానికి పరిచయం చేశారు. రైతులు, ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 54,000 ఎకరాలు సేకరించారు. 29,881 మంది రైతులు భూ సమీకరణ కింద 33,000 ఎకరాలు రాజధానికి ఇచ్చారు. భవనాల నిర్మాణం, రహదారులు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలు రైతుల వాటా పోగా ప్రభుత్వానికి 8,000 ఎకరాలు మిగులుతుందని లెక్కగట్టారు. ఆ భూమిని అద్భుత ఆదాయ వనరుగా మార్చుకుని అమరావతిని స్వయం సమృద్ద ప్రాజెక్టుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు 2015 అక్టోబర్ 22న ఉద్దండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత సింగపూర్ మాస్టర్ ప్లాన్ ప్రకారం 8,603 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సీఆర్డీఏ పరిధి ఉండాలని నిర్ణయించారు. 217 చదరపు కిలోమీటర్ల మేర రాజధాని నగరం 16.9 చదరపు కిలోమీటర్ల కోర్ క్యాపిటల్ ఏర్పాటయ్యేలా ప్రణాళిక వేశారు. అందుకు అనుగుణంగా శరవేగంగా అడుగులు వేశారు. రాజధాని నగరాన్ని అనుసంధానిస్తూ సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, జడ్జీల కోసం భారీ భవంతుల నిర్మాణం ప్రారంభించి చాలా వరకు పనులు పూర్తి చేశారు. మొత్తంగా రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వం 9,165 కోట్ల నిధులు ఖర్చు చేసింది. ఈ దశలో వైకాపా అధికారంలోకి రావడం అమరావతికి శాపంగా మారింది. కులం, రంగు, పులిమి, విద్వేషపూరిత చర్యలకు పాల్పడి రాజధాని నిర్వీర్యానికి శక్తి వంచన లేకుండా పనిచేసింది. 3 రాజధానుల పేరిట కొత్త రాగం అందుకుంది. 2019 డిసెంబర్ 17న శాసనసభలో 3 రాజధానుల బిల్లు పెట్టింది. ప్రభుత్వ చర్యను నిరసిస్తూ 1632 రోజుల పాటు అమరావతి రైతులు, మహిళలు అవిశ్రాంతంగా ఉద్యమించారు. కేసులు, దాడులు, అవమానాలు లెక్క చేయకుండా పోరాటమే ఊపిరిగా ముందుకు సాగారు. ఈ క్రమంలోనే న్యాయ పోరాటము చేశారు. కోర్టు కేసులతో ఉక్కిరిబిక్కిరైన జగన్ సర్కార్ 2021 నవంబర్ 22న 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంది. ఈ క్రమంలోనే అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ 2023 మార్చి 3వ తేదీన హైకోర్టు విస్పష్ట తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సైతం లెక్క చేయకుండా జగన్ ప్రభుత్వం అమరావతిని దెబ్బతీసే చర్యలు కొనసాగించింది. 2024 ఎన్నికల్లో వైకాపా ఘోర పరాభవం, తెలుగుదేశం కూటమి ఘన విజయంతో అమరావతి పునరుజ్జీవం పోసుకుంది.